కనపడతా ఉంది. ఇవాళ ప్రతి ఇవాళ ప్రజలు ఏదైతే ఓట్లు వేశారో, ముఖ్యంగా దళిత సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, పదేళ్లు వైసీపీ జెండాని మోసి జగన్మోహన్ రెడ్డి కాలు కింద పెడితే కందిపోద్ది అనేటువంటి భయంతో భుజాల మీద ఎక్కించుకుని తిప్పినటువంటి ప్రజలంతా కూడా ఇవాళ నానా అవస్థలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ వ్యవస్థని లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ఉపయోగించకుండా ఇట్లాంటి ఉద్యమాలను అణిచివేయటానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సమస్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఒక్కటి ఆలోచించండి, ఎవరైనా విఘ్నులైనటువంటి ప్రజలంతా కూడా దిశా చట్టంలో 21 రోజుల్లో న్యాయం జరిగిపోద్ది, వాళ్ళకి ఉరేస్తామని చెప్తున్నారు. ఇది జరిగే పని అండి. ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో, ముద్దాయిగా ఉన్నాడో, ఆ ముద్దాయికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ ముద్దాయి తరపున ఒక లాయర్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎన్నో సమస్యల్ని కోర్టు ముందుకు తీసుకొస్తారు. ఆ జడ్జి గారి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యలు తీర్చడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇట్లాంటి హక్కుల్ని కూడా కాలు రాసే విధంగా మీరు దిశా చట్టాన్ని తీసుకొచ్చి, మేము దిశా చట్టాన్ని తీసుకొచ్చాం, దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం ఆపింది, లేకపోతే మేము 21 రోజుల్లోనే వీళ్ళకు ఉరిశిక్షలు వేసామన్నటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. నిన్న చూసాం వాళ్ళ హోంమంత్రి గారు ఎవరైతే, వాళ్ళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వనిత గారు మొన్న ప్రెస్ ముందు విజయవాడలో జరిగినటువంటి ఘటన మీద ప్రెస్ ముందు మాట్లాడుతా, ఇది విజయవాడలోనే జరిగిందా, ఎన్నో తారీఖు జరిగింది, ఎప్పుడు అరెస్ట్ చేశాం, వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ప్రెస్ ముందే వాళ్ళ పక్కన వాళ్ళని అడిగి సమాచారం తీసుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రులు ఉన్నారో చూస్తూ ఉన్నాం. నిన్నటిదాకా చూసాం నేను తీసేసినటువంటి మంత్రుల్ని, ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ చూసినట్టే అసెంబ్లీలో ఎన్ని డాంబికాలు పలికాడండి. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంత చులకనగా మాట్లాడు. ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం అన్నాడు. 3 సంవత్సరాలు అయింది, ఎక్కడ దిగింది అనిల్ కుమార్ బుల్లెట్ నీకు దిగింది? ఇవాళ ఇవాళ పోలవరాన్ని ఎంతవరకు మీరు చేయగలిగారు? పోలవరాన్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, అమరావతి రాజధానిని నాశనం చేశారు, లిక్కర్ వ్యవస్థను నాశనం చేశారు, ఇసుక వ్యవస్థని నాశనం చేశారు, ఉపాధ్యాయులందరితో గొడవలే, అట్లాగనే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులందరితో గొడవలు.